మ్యూజిక్ కూడా బాగుంది. కమర్షియల్ గా అయితే హిట్ అవ్వచ్చు యాజ్ పర్ ఆడియన్స్ రివ్యూస్. అలా ఫస్ట్ ఆఫ్ వాళ్ళ యొక్క ఏమంటారు ద వే క్యారెక్టర్స్ బిహేవ్, వాళ్ళ పర్సనల్ లైఫ్స్, ఇవన్నీ వాళ్ళ రిలేషన్స్ పెట్టుకోవడం, ఇవన్నీ హిట్ అంటే దాని వల్లనే కామెడీ అంతా కూడా ఎస్టాబ్లిష్ అయ్యింది. అంటే ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు నాకు తెలియదు. సో ఐ డోంట్ కామెంట్స్ అయితే ఏం లేవు నాకు తన మీద. యాక్టింగ్ చేశారు, సూపర్ ఫెంటాస్టిక్ యాక్టర్, మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది సినిమా అయితే, సూపర్ ఉంది, మస్ట్ ఎంజాయ్ చేసినాం. సినిమాలో ట్విస్ట్లు బాగున్నాయి, జోక్స్, కామెడీ బాగుంది, ఇంకా చాలా ఫెంటాస్టిక్ యాక్టింగ్ చేశారు. కేక అసలు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ట్రై చేశారు, కామెడీ ట్రై చేశారు, మంచిగా వచ్చింది. కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్, మంచి చేసింది, అందరూ మంచి చేశారు. కామెడీ బాగుంది, కామెడీ ట్విస్ట్ బాగుంది. హైలైట్ అంటే స్క్రీన్ ప్లే ఒకటి, డైలాగ్స్ ఒకటి, సెకండ్ హాఫ్ మొత్తం డీసెంట్ స్క్రీన్ ప్లే. అంటే రాజా చోరీ చేస్తాడు, చాలా బాగుంటది. ఒక డైలాగ్ చెప్తావా? దొంగ డైలాగ్ కష్టం చెప్పండి, పర్లేదు. చాలా బాగుంది సినిమా అయితే, సూపర్ ఉంది, నాకైతే చాలా నచ్చింది. సినిమా కంటెంట్, సినిమా కంటెంట్ అంటే ఒక దొంగ, ఒక దొంగని వాడు ఎలా మారవాలి, వాడు అంటే వాడు తప్పు ఎలా తెలుసుకుంటాడనే సినిమా. దాని మీద చాలా మంచిగా తీసినారు, కామెడీ అయితే సూపర్, నెక్స్ట్ లెవెల్ ఉన్నది, పక్కా చూడాల్సిన సినిమా ఇదైతే. గంగవ్వ ఎట్లుంది? గంగవ్వ యాక్షన్ సూపర్ ఉంది. గంగవ్వ వాళ్ళు ఇదంతా స్టోరీ నడుస్తుంది, యాక్చువల్గా సూపర్ ఉంది, చాలా నచ్చింది. గంగవ్వ యాక్షన్ అదంతా హైలైట్. అసలు ఫస్ట్ శ్రీ విష్ణు యాక్షన్ కోసమే చూడాలి అంటారు. ఫస్ట్ అవుట్ ట్రాక్ ఫ్యామిలీ, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, లవ్ ట్రాక్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇది కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా డీసెంట్గా నార్మల్గా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంటుంది, చూడాల్సిందే. ట్విస్ట్లు ఫస్ట్ హాఫ్ మొత్తం ట్విస్ట్ తోటి సూపర్ ఉంటుంది. మూవీ చాలా బాగుంది, యాక్టింగ్ బాగా చేశారు, చాలా నీట్ మూవీ, కామెడీ బాగుంది. సస్పెన్స్ అయింది ఏమన్నా? లేదు, సస్పెన్స్ ఏం లేదు, చిన్న చిన్న ట్విస్ట్ ఉంటాయి, మనకి ఎంటర్టైన్ చేసే ఎంటర్టైనింగ్ వేలో ట్విస్ట్లు ఉంటాయి. మరి థ్రిల్లర్ కాదు కదా, కామెడీ ఫ్యామిలీ డ్రామా, మంచి తీశారు, చాలా నీట్గా ఉంది. స్క్రీన్ ప్లే కూడా అన్ని కనెక్టివిటీ ఉంటాయి అన్ని. ఇప్పుడు ఏది, ఇప్పుడు ఫర్ సపోజ్ ట్రైన్ ఏమైనా చూపిస్తే దాని ట్రైన్ కనెక్టివిటీ ఉంటుంది, అన్ని కనెక్టివిటీ ఉన్నాయి, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. హీరో గారు స్కూటర్ మీద కిరీటం కింద పెట్టుకుని పోతాడు కదా భయ్య, అది అవును, అది మూవీలో సీన్ మీనింగ్ అంటే మీరు చూడాలి, ఒక్కసారి వచ్చి చూడాలి మూవీ, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. మంచిది తీశారు మూవీ, బాగుంది, అది కామెడీ ఉంది, ఎమోషనల్గా ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది. శ్రీ విష్ణు అన్న అయితే పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది, బాగుంది సినిమా, మంచిగా చూడవచ్చు, ఎంటర్టైన్ ఫీల్ అవుతారు, కొంచెం ఎమోషనల్ ఉంది, బాగుంటుంది, ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు. లవర్స్, లవర్స్, లవర్స్ కూడా చూడవచ్చు, కాకపోతే కొంచెం డ్యువల్ ఛానల్ కాన్సెప్ట్ ఉంది, అది కూడా మంచి కిక్ ఇస్తుంది. ఎలా ఉంది భయ్య? బాగుంది భయ్య, చూడవచ్చు, చాలా బాగుంది. గంగవ్వ యాక్షన్, హీరో హీరోయిన్స్, ఎమోషనల్ సీన్స్, కామెడీ సీన్స్, ఫ్యామిలీస్, ఫ్యామిలీతో వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ కాలంలో ఇంత మంచి సినిమా రాలి 2021లో, కోవిడ్ టైంలో. థియేటర్ రిలీజ్ వల్ల కొద్దిగా ఎంజాయ్ చేసాం, ఓటీటీ అన్ని ఓటీటీ రిలీజ్లు వచ్చి మంచి ఫిలిమ్స్ వచ్చి బాగా ఇప్పుడు ఒక ఫీల్ ఉంది, సినిమాకి వెళ్ళాము, బాగుంది ఇన్ని రోజుల్లో. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సాంగ్స్, డైరెక్షన్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది, క్రిస్ప్ ఉంది, కరెక్ట్, ఏమేమి తీశారు కామెడీ సీన్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ టైంలో అంత మంచిగా కామెడీ ప్లస్ ఎమోషనల్ సీన్స్ రెండు కలిపి ఉన్న ఫిలిం ఏది రాలే. గంగవ్వ ఫైనల్గా చాలా బాగుంది, గంగవ్వ యాక్షన్ హైలైట్ మీకు, గంగవ్వ యాక్షన్ చాలా బాగుంది, తెలుగు తెలంగాణ యాక్సెంట్లో. కామెడీ టైమింగ్ మంచిగా ఉంది, కామెడీ టైమింగ్ సెట్, ఆ పంచ్ లైన్ పడడం, కరెక్ట్ ఉండడం అంతా చాలా బాగుంది ఫిలిం, చూడొచ్చు, అందరు చూడండి. ఫైనల్గా ఎంటర్టైన్మెంట్ బాగుంది, చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటారా, కానీ అంత క్రేజ్ లేదు. అంటే ఇంకేం కావాలి, ఇదంతా ఎక్కువ ఎవరు, అనిల్ రవి ఇప్పుడు తప్ప ఇంకెవరు ప్రమోట్ చేయలే, ఇంకా ఎక్కువ మంది వచ్చి ప్రమోట్ చేయడం ఇలాంటి ఫిలిమ్స్.